అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి హీటెక్కింది. అమరలింగేశ్వర ఆలయానికి టీడీపీ వైసీపీ నేతలు చేరుకోవటంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఆలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయటంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఓ దశలో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించారు. శ్రీధర్తో పాటు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఆలయానికి వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు చేరుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్లు విసురుకున్నారు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్. దీంతో అమరావతిలో పోలీసులు భారీగా మోహరించారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓవైపు అయితే పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, టీడీపీ వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి హీటెక్కినట్లు కనిపిస్తుంది కదా, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది నాగరాజు? సంధ్యా ప్రస్థానం అయితే ఇక్కడ అమరావతి గుడి దగ్గర కూడా ఇద్దరి మధ్య కూడా ఆ ఉద్రిక్త నెలకొంది. మరోవైపు కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కూడా అటు సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్య కూడా ఈ రోజు 146 విధించారు. పూర్తిగా కూడా ఇక్కడ పోలీసులు మొత్తం పూర్తిగా మోహరించున్నారు. మరోవైపు ఇక్కడికి ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కూడా వచ్చి ఇక్కడ కూడా పూర్తిగా మాత్రకు వచ్చి మోహరించారు. ఇక్కడికి మొత్తం అంతగా గుడి దగ్గర ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్ కూడా మరలు తరలించారు. మరోవైపు ఇక్కడికి మనతో పాటు మాట్లాడడానికి అయితే మాత్రం ఇప్పుడు శంకర్రావు కూడా మొత్తం అంశాలు ఇక్కడికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి అమరావతి గుడి ఏదైతే ఉందో గుడి ప్రక్కన కూడా తన దగ్గర పూర్తి కూడా ఆధారం లేని ఆధారాలు కూడా నిర్పిస్తాయని చెప్పేసి కూర్చున్నారు, ఛాలెంజ్ కోసం అని చెప్పేసి అన్నారు. ఇప్పటికే అర్ధరాత్రి నుంచి కూడా ఇద్దరు కూడా కనపడకుండా పోయారు. అయితే ఇప్పుడు మాత్రం తాజాగా అయితే మాత్రం అనుకున్న టైంకి అయితే మాత్రం 10 గంటలకు వచ్చారు. వచ్చి కూడా ఇక్కడి నుంచి కూడా సవాళ్ళు అయితే మాత్రం స్వీకరించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడికి మొత్తంగా కూడా ఇక్కడికి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరున్నారు, కొమ్మాల ప్రసిద్ధంగా అరెస్ట్ చేసి అతనికి పోలీస్ స్టేషన్ తరలించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే బస్సు అద్దాలు కూడా పగలగొట్టారు. మొత్తం అంతా కూడా ఇక్కడ మొత్తం అయితే మాత్రం అమరావతి గుడి దగ్గర అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఇక్కడికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితుల్లో కూడా ఇక్కడికి కొమ్మాల పరిస్థితులు మొత్తం తనకు ఉన్నారు. అంటే ఇసుక సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తనకి ఎటువంటి సంబంధం లేదని కేవలం జేపీ సంస్థనే నడిపిస్తా అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి తనతో ఆధారాలు పడికి వచ్చాయని చెప్పేసి కూడా మరోవైపు నంబూరి శంకర్రావు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు నా దగ్గరకు ఆధారం లేని చెప్పేసి అని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి కూడా వచ్చి కూడా ఇక్కడికి కూర్చున్నారు. దీంతో పోలీసులు కూడా ఇరు వర్గాల వారిని కూడా చదరగొట్టే ప్రయత్నం చేశారు. మొత్తంగా అతనికి అరెస్ట్ చేసేది మాత్రం అక్కడి నుంచి మాత్రం ఇక్కడి నుంచి తరలించే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి కూడా అరెస్ట్ చేసి తరలించారు. ఇప్పటికే మనతో పాటు కూడా ఉన్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ మన ఇప్పుడు అయితే మన ఇక్కడికి నంబూరి శంకర్రావు ఉన్నారు. అంతతో పాటు మొత్తం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అటువైపు కూడా టీడీపీ కార్యకర్త డౌన్ అని చెప్పేసి నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. మొత్తంగా కూడా ఇక్కడైతే మాత్రం అటు వైసీపీ నేతల గుడి దగ్గరికి మాత్రం పూర్తిగా కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడికి అయితే మాత్రం ఇక్కడికి మొత్తం వచ్చి ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఉందని చెప్పవచ్చు. మరోవైపు నంబూరి శంకర్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఇది ఒక ఎత్తుగడ. అతని వెనకమాల ఉండి కొంతమంది వ్యక్తులు ఆడిచ్చే నాటకాలు ఇవన్నీ కూడా మీకు ఆ నాటకాలు ఆడే వాళ్ళకి చేసే వాళ్ళకి త్వరలో మీకు ప్రభుత్వే బుద్ధి చెప్పింది. అలాగే మీకు ప్రజలు బుద్ధి చెబుతారు. రేపు ఆ 23 సీట్లు కూడా రాకుండా పోతాయి. అప్పుడు మీ బతుకు ఎలా ఉండదో ఒకసారి ఆలోచించుకోండి. తప్పనిసరిగా రిక్వెస్ట్ చేస్తాను. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను పోలీసులకు గాని అందరికీ కూడా, అతను ఒక్కడిని పంపించండి, అందరినీ నేను పంపించేస్తాను. డిబేట్కి నేను అక్కడనే ఉంటాను. దయచేసి మీరు అందరూ కూడా దయచేసి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను. మొత్తం సార్ అంటే ఈ రోజు పరిస్థితుల ప్రధాన దగ్గర ఎటువంటి ఆధారం ఉన్నాయి? మీరు చేస్తున్న ఆరోపణ మీద ఏమంటారు? స్పందిస్తారు మీరు? మీ దగ్గర ఎటువంటి ఆధారం ఉన్నాయి? ఈ రోజు సవాల్ చేయడం గల కారణాలు ఏంటి? నా దగ్గర ఆధారాలు అన్ని ఉన్నాయి. వాళ్ళు చేసినవన్నీ, వాళ్ళు చేసిన అవినీతి మొత్తం ఆధారాలు ఉన్నాయి. శాండ్ లో వాళ్ళ మీద కేసులు వేసింది, వాళ్ళ ఎన్జిటీలో పెనాల్టీ వేసింది వాళ్ళకి 100 కోట్లు. మరి ఇక్కడే అసైన్మెంట్ ల్యాండ్ లో మరి దాదాపు 70-80 ఎకరాల్లో గ్రావల్ దూవారు. రోజు 1 కోటి రూపాయలు వచ్చింది. ఇవన్నీ కూడా ఒకటి కాదు, మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బు, ఎంఆర్ఓ ఆఫీసులో ఆన్లైన్ చేస్తే ఎకరానికి 2 లక్షలు, ఆన్లైన్ తీసేస్తే 2 లక్షలు, పోలీస్ స్టేషన్లో డబ్బులు, ఇవన్నీ కూడా అసలు తీస్తే ఆ చిట్టా తీస్తే మీకు కనపడింది ఇప్పుడు ఆ చిట్టా ఎంత ఉందో. అసలు ఈ చిట్టా మొత్తం చూస్తే మీరు ఒక్కొక్కటి మరి కార్యకర్తలు అమరావతితో ఆంధ్ర బ్యాంకులో ఎస్టీ నాయకులు పేర్లతోటి సబ్సిడీ తీసుకొని అయ్యి మళ్ళా
గొడవ చేస్తే ఆ డబ్బులు తిరిగి కట్టారు టిట్కో నిధుల నుంచి ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు అయితే ఆ డబ్బును మొత్తం కాజేశారు ఇలాగ ఒకటి కాదు అసలు తీర్తే చట్టాలు మరి ఇక్కడ ఏంటది మాఫియా సుబ్బయ్య అడిచిదండి క్రికెట్ బెట్టింగ్లు ఇక్కడే అన్ని ఇక్కడ తయారండి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని అన్ని కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి ఎక్కడ ప్యాకెట్ అడిచేది వారే క్రికెట్ బుగ్గీలు అడిచేది వాళ్ళే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొట్టించేది వాళ్ళే ఇడిపించేది వాళ్ళే అసలు ఎన్నంటే చెప్పడానికి ఒకటి కాదు అలాంటి పరిస్థితి ఎన్నో సెట్లు ముఖ్యంగా ఆరోపణలు చేస్తే మాత్రం ఇసుక గురించి ఆరోపణలు చేస్తారు అక్రమంగా ఇసుక తోపడం చెప్పేసి ఆరోపణలు అయితే మాత్రం చేస్తున్నారు ఇసుక అనేది స్టేట్ పాలసీ స్టేట్ లో ఒకే పాలసీ నడుతుంది ఒకే కంపెనీ తీసుకుంది వాళ్ళే చేస్తున్నారు ఇసుక నాకు ఇసుక ఎటువంటి సంబంధం ఏంటి అసలు నాకేం సంబంధం ఉంటుంది ఇసుకే వాళ్ళు చేస్తున్నారు కదా జేపీ వాళ్ళు చేస్తున్నారా లేదా మీకు తెలీదా చెప్పండి మీడియా వాళ్ళకి మీకు తెలీదా నాకు ఇప్పుడు ఆరోపణలు చేస్తాను కాబట్టి చెప్తున్నా సార్ వాళ్ళు ఆరోపణలు చేస్తారు కాబట్టి ఆరోపణలు వాళ్ళ దగ్గర నాకు అగ్రిమెంట్లు ఏమైనా ఉంటే తీసుకురమ్మని చెప్పండి దమ్ముంటే తీసుకురమ్మండి నాకు వాళ్ళకి ఏమైనా సబ్ కాంట్రాక్ట్లు ఏమైనా ఉన్నాయో తీసుకుని రమ్మని చెప్పండి ఉంటే నేను దానికి ఒప్పుకుంటాను నా మీద ఎన్జిటీలో కేసు చేశారని చెప్పి నేనే ఏమన్నా చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది ఆరోపణలు వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి నేను చేస్తాను అది కూడా ఇంతకన్నా ఏం కావాలి నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి నేను దీన్ని పిలిపినియాల్సి వచ్చింది లేకపోతే నాకే అవసరం ఏంటి ఏంటి నేనేదో పని చేసుకుంటా పోతున్నాను నేనేంటో తెలియదు నియోజకవర్గ ప్రజలందరికీ ఏం చేశానో తెలియదు ప్రజలందరికీ నువ్వేం చేసావో 10 సంవత్సరాల్లో తెలియదు జనాలకి ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా సరే అది మరోసారి పిలిస్తే బహిరంగ సాక్షి ఇద్దామని చెప్పినారు మరోసారి మళ్ళీ వస్తారా మీరు మొత్తం సింగిల్ గా అవకాశం సింగిల్ గా మీరు అరేంజ్ చేయండి నేను వస్తాను ఎక్కడికైనా సరే సింగిల్ గా అరేంజ్ చేయండి అవినీతి ఆరోపణల మీద మాత్రం పూర్తి స్థాయిలో మీకు రాదు పూర్తిగా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర పూర్తిగా ఉండే ఒకటేంది కేసులు వేశారు మీకు తెలుసు కదా కేసులు వేశారంటే ఏంది కోనూరు జిడుగు అమరావతి వైకుంఠపురం కోర్టు స్టే ఇచ్చింది కదా స్టాండ్ ఆపేయండి అని ఎన్జిటీలో 100 కోట్లు పెనాల్టీ వేశారు కదా అంటే ఇంక అర్థమైంది అవినీతి చేశారనే కదా ఇంకెంతకన్నా ఆధారాలు ఉన్నాయా సదావతి భూములు అమరావతి టెంపుల్ భూములు అయ్యా వాటి మీద ఆరోపణలు వచ్చినాయా రాలేదా అయ్యా కాజేయాలని తక్కువ రేటు కాజేయాలని చూసారా లేదా మీకు తెలీదా తెలీదా మీకు అంటే ఇప్పుడు ఏంటంటే అంటే అక్రమాలు అనేవి గతంలో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు గతంలో జరిగిన అక్రమాలు అని చెప్పంటారా ఎప్పుడు ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు కూడా మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తారు లోపల మొత్తం అంతా వేసుకుని లోపల శాండ్ లోపల మొత్తం అంతా వారికి లోపల ఆధార లో చూపిస్తాను ఏం గతం జరిగింది అని చెప్పనంటారా గతంలో జరిగింది నేను చెప్పింది ఇప్పుడు ఏం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మా జేబుల్లోకి ఎమ్మెల్యే జేబుల్లోకి లేకపోతే కాంట్రాక్ట్ జేబుల్లోకి రూపాయి రాట్లా గవర్నమెంట్ కి వెళ్తుంది డబ్బు అంతా గతంలో ఫ్రీ ఇసుకే చంద్రబాబు ఇచ్చింది ఏ జేబుల్లోకి వచ్చింది డబ్బులు అండి ఇప్పుడు ఇక్కడ ఎవరికి సంబంధం లేదు మొత్తం గవర్నమెంట్ కి వెళ్తాయి 4000 కోట్లు ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్ కి శాండ్ ద్వారా పోయిన 5 సంవత్సరాల్లో ఏమొచ్చింది ఒక రూపాయి చెప్పండి గవర్నమెంట్ కి శాండ్ వచ్చింది గత ప్రభుత్వంలో మొత్తం దోషించారంటారా గత ప్రభుత్వంలో ఒకటి కాదు ఇక్కడ కొన్ని 100 కోట్లతో చేసిన సంఘటనలు ఇక్కడ మరి మట్టి గాని గ్రావల్ గాని మరి అట్లాగే శాండ్ గాని బెట్టింగ్లు అది క్రికెట్ బుకేలు ఇక్కడే మరి ప్యాకెట్ బుకేలు ఇక్కడే అందరు ఇక్కడే తయారయ్యారు ఈ కొమ్మలపాడి శ్రీధర్ హయాంలోనే మొత్తం ఇక్కడ తయారు చేసి దాని నుంచి కూడా డబ్బులు పొందారు మరి ఇక పర్సనల్ గా మాట్లాడాలంటే అంత అవసరం కూడా లేదు అనుకుంటా నేను మీ అందరికి తెలిసినవి ఉన్నాయి కొన్ని గత ప్రభుత్వంలో చాలా మంది కృష్ణానదిలో దిగి చనిపోయారు పుట్టకరాలప్పుడు కూడా 7 మంది చనిపోయారు పూర్తిగా ఇదంతా వాళ్ళ పాపమే అంటారా 100% వాళ్ళ 28 మంది చనిపోయారు వాళ్ళ టైంలో వాళ్ళ టైంలో 28 మంది చనిపోయారు మా టైంలో పాపం చదువుకునే పిల్లలు తెలియక ఇక్కడికి వచ్చి అమరావతి గుడి ముందు ఆ గుంతలో పడి చనిపోయారు ఆ గుంతలు కూడా వాళ్లే చేసింది ఆ గుంతలు చేసింది కూడా వాళ్లే అప్పుడు పుష్కరాలప్పుడు వాళ్లే చేశారు ఆ గుంతలన్నీ కూడా మరి వాళ్ళు చేసిన గుంతలోనే ఎంతో మంది చనిపోతున్నారు పిల్లలు ఈ ప్రభుత్వంలో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు గదగూరుపాడు నియోజకవర్గానికి ఎంత నిధులు ఇచ్చారు ఎలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఎవ్వరో చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 1377 కోట్ల రూపాయల సంక్షేమం ద్వారా జరిగింది అమ్మఒడి గాని చేయూత గాని మరి ఆసరా గాని మరి ఇలాగ పత్తి తీసుకుంటే 1377 కోట్ల రూపాయలు దీంట్లో మీరు ఏమి ఇచ్చారో మీరు చెప్పండి నేను అక్షరాల ఒక్కొక్క స్కీమ్కి ఎంత వచ్చిందో కూడా చెప్తాను నేను మరి 655 కోట్లతో నేను డెవలప్మెంట్ చేశాను మరి దాంట్లో డెవలప్మెంట్ భాగంలోనే మరి నాడు నేడు స్కూల్స్ లో 62 కోట్లు మళ్ళా స్కూల్స్ కానీ సపరేట్ గా ఇచ్చారు మరి కేవీబీ స్కూల్ కానీ మరి అట్లాగే మోడల్ స్కూల్ కానీ మరి అట్లాగే మరి పాలిటెక్నిక్ కాలేజీ అయితే పాపం అతనే నేను పర్మిషన్ తెచ్చాను అతనే నేను అన్నట్టుగా మాట్లాడతాడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా నేను పర్మిషన్ తెచ్చాను ఇప్పుడు కట్టాడు అని చెబుతున్నాడు నువ్వు పర్మిషన్ తీసుకొచ్చావు బాగానే ఉంది సరే నువ్వు దిగిపోయావు ఉంటుంది అప్పుడు నాకు తెలియదు ఎప్పుడు వచ్చిందో పర్మిషన్ కూడా నాకు డేట్ గుర్తులేదు మరి తర్వాత 10 సంవత్సరాలు కొమ్మలపాడి శ్రీధర్ గా ఉన్నాడు శ్రీధర్ 10 సంవత్సరాలు పాలిటెక్నిక్ కాలేజీకి అట్లా పోయాడు
అతను అంటాడు నా టైంలో వచ్చింది పర్మిషన్ అంటాడు. మరి నీ టైంలో అయితే 10 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? మరి నా టైంలో సంవత్సరంలో కట్టే నేను పాలిటెక్నిక్ కాలేజీ కట్టాను. ఎట్లా సాధ్యపడింది? ఒక పాలిటెక్నిక్ కాలేజీ కట్టలేనాడు నాతో డిబేట్ ఏం చేస్తా ఉన్నాయన? ఒకసారి ఆలోచించండి. ఒక కాలేజీ కట్టినోడు కట్టలేనోడు ఈ 10 సంవత్సరాల్లో పర్మిషన్ వచ్చిందండి, నాతో డిబేట్ ఎలా చేయగలుగుతావు నువ్వు? నేను ఎన్ని ఎలుగు తీసి తీసి మొత్తం డెవలప్మెంట్ చేశాను. మరి అట్లాగే హాస్పిటల్స్ మీ ఊర్లో 8.5 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారు, ఇది నిజం కాదా? అవపడతలేదు హాస్పిటల్ 8.5 కోట్లు. మీ ఊర్లోనే జలజీవన్ మిషన్ ద్వారా 2.5 కోట్లు పెట్టి ఇంటింటికి ట్యాప్ ఫ్రీగా వేసా. మీ కార్యకర్తలు 10,000 నూకారు ఒక్కో ట్యాప్ కి. నేను 2.5 కోట్లు పెట్టి రూపాయి లంచం లేకుండా ఇంటింటికి ట్యాప్ వేశాను. ఏం చేయాలి ఎందుకన్నా? అంటే చర్చికి వస్తాయని చెప్పేసి కావాలని పోలీసులు చేత అరెస్ట్ చేశారని చెప్పి అన్ని ఆరోపిస్తున్నారు. నేను అందుకని మీరు వెళ్తే నేను ఆయనతో శ్రీధర్ గారు మాట్లాడతా, డిఎస్పీతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఇవ్వండి, ఇక్కడ రమ్మనండి సింగిల్ గా, మా వాళ్ళందరూ పంపిస్తాను. నేను చర్చ ఇక్కడ సిద్ధం, ఇంకా గంట సేపు ఇక్కడ కూర్చుంటాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టున్నాయి, దేనికి సంబంధించిన ఎవిడెన్స్? ఆయన చేసిన అవినీతి మొత్తం అవినీతి చట్టం ఉంది నా దగ్గర. సింగిల్ గా అయితే మాత్రం వస్తే అట్లాగే చూపిస్తున్నారు. అట్లాగే సింగిల్ గా వస్తే ఇదేది నేను అభివృద్ధి అంటే ఒక కృష్ణా మీద బ్రిడ్జి వస్తే ఎంత డెవలప్ అయిందో నాకు తెలుసు సంగతి. మైలేజ్ 89 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అలాగే మరి టైం కలిసి వస్తుంది. అచ్చంపేట కోసూరు మా ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. దానికి నేను పర్మిషన్ తీసుకురావడం జరిగింది. మరి డిపిఆర్ కూడా అయిపోయింది. మరి త్వరలో దాని శంకుస్థాపన సీఎం గారు చేతుల మీద చేయడం జరుగుతుంది. మరి అట్లాగే చిరకాల కోరిక పెద్ద కోరపాటి నియోజకవర్గ ప్రజల చిలకాల కోరికని నేను నెరవేరుస్తున్నాను. అమరావతి నుంచి బెల్లంకొండ వాటికి డబుల్ రోడ్డు 150 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి మరి టెండర్ పిలిచారు. త్వరలో సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నాం. అది మరి అలాగే పాలిటెక్నిక్ కాలేజీ కూడా సీఎం గారి చేతుల మీదగానే శంకుస్థాపన చేస్తున్నాం. ఇంతకన్నా ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలో ఒకసారి ఆలోచించుకోండి. అట్లాగే మన నియోజకవర్గానికి దాదాపు 87 కోట్ల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ ఫ్రీగా వేయటానికి సిద్ధం చేశాం. ఆల్రెడీ కొన్ని విలేజ్లు అయిపోయినాయి ఇంటింటికి ట్యాప్ వేయటం. మరి 87 కోట్లు. మరి అట్లాగే అమరావతి నుంచి రాజధానికి రోడ్ వేయడం చేతకాల 5 సంవత్సరాలు రాజధాని పట్టించి 5 సంవత్సరాలు రోడ్ వేయట్లేదు. మొద్దూరు దగ్గర బ్రిడ్జి వర్షం వస్తే ఇటు తిరిగిపోవాలి, గుంటూరు మీద తిరిగిపోవాలి పరిస్థితి. 5 సంవత్సరాలు నువ్వు ఉండి కనీసం బ్రిడ్జి కట్టలేకపోయావు. నేను ఆల్రెడీ శంకుస్థాపన చేసి బ్రిడ్జి స్టార్ట్ చేశారు. ఎన్ని డెవలప్మెంట్లు ఒకటే కాదు సార్. ఇప్పుడు తప్పకుండా చేస్తా. నా చేతిలో ఇతను పొద్దుకులు మీరు తీసుకోండి, ఫోటో తీసుకోండి. ఇది మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నంబూరు శంకర్ చెప్పిన పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు ఆ డిఎస్పీతో మాట్లాడి కూడా ఇప్పుడు కూడా మళ్ళీ వన్ టు వన్ ఏదైతే ఉందో ఫేస్ టు ఫేస్ సింగిల్ గా కూర్చొని కూడా చర్చ సిద్ధమని చెప్పేసి కూడా బహిరంగ మరోసారి చెప్తున్నారు. థ్యాంక్ యూ నాగరాజు.